హాయ్ ఫ్రెండ్స్, మీకోసం అయితే నేను ఒక చాలా దూరం అయితే ప్రయాణిస్తున్నాను. దేనికి అంటే ఇక్కడ మనకి రాజమండ్రి నుంచి విజయనగరం వరకు ఒక రహదారి నిర్మాణం అయితే జరుగుతుంది. అది మీ అందరికీ తెలుసు, అదే NH 516E. సో ప్లెయిన్గా ఉన్న ప్లేసెస్లో మొత్తం రోడ్డు అయితే కంప్లీట్ అయింది. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. కొండెక్కేటప్పుడు మనం ఇక్కడే స్టార్టింగ్ అవుతాము. సో అక్కడ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేను ఈ వీడియో ప్రీవియస్గా తీశాను. చాలా చిన్న మార్గం ఉంటుంది, చుట్టూ కూడా అంటే ఇరువైపులా చాలా పెద్ద పెద్ద మొక్కలు, కొండలు, పెద్ద పెద్ద బండరాలు అయితే ఉంటాయి. మీ జర్నీ చేసేటప్పుడు మంచి అనుభూతి అయితే పొందేవారు అప్పుడు, కానీ ఇప్పుడైతే అలా ఉండదు. ఫుల్గా లైటింగ్ అయితే వస్తుంది లోపలికి, ఎందుకు అంటే చెట్లు అనేవి మొత్తం తొలగించేశారు. ఈ వీడియో అయితే ఎప్పటికీ మీకు గుర్తుండిపోతుంది, ఎందుకు అంటే కొన్ని సంవత్సరాలుగా మనం చింతపల్లి వెళ్ళాలన్నా, పాడేరు వెళ్ళాలన్నా, నెక్స్ట్ లంబసింగ్ వెళ్ళాలన్నా ఈ రోడ్డు మార్గంగా కొన్ని వాహనాలు అయితే ప్రయాణిస్తుంటాయి. కొన్ని వందల లారీలు, వెహికల్స్ చాలా ఉంటాయి. సో అందరికీ బాగా గుర్తున్న రూట్ అయితే ఇదే. చాలా అనుభూతి అయితే కలుగుతుంది ఇందులో జర్నీ చేసేటప్పుడు. మీరు సమ్మర్లో వెళ్ళినా, నెక్స్ట్ వింటర్లో వెళ్ళినా సరే ఒకే ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ ఎండ అనేది లోపలికి రాదు, చుట్టూ మొక్కలు ఉండడం వల్ల మనకి వేడినేది, ఆ వేడి గాలి అనేది లోపలికి రాదు. సో అందుకే చాలా చల్లగా ఉంటుంది. బట్ ఈ హైవే వచ్చిన తర్వాత ఇవన్నీ ఉండవు. మీకు నార్మల్గా ఎలాగైతే ప్రయాణిస్తారో అదే వాతావరణం అయితే మీకు చూడొచ్చు నెక్స్ట్. సో ఒకటి కావాలంటే మనం ఒకటి వదులుకోవాలి కదా. సో ఇక్కడ కూడా అంతే, విలేజ్ డెవలప్మెంట్ కావాలి అనుకుంటే ప్రకృతి అయితే మిస్ అయిపోవాలి. అదేంటనేది కొద్దిలో తెలుస్తుంది. నేను హైవే వస్తుందని తెలిసి నేను నా ఫ్రెండ్ జైదీస్ కలిసి అక్కడ వీడియో తీయడం జరిగింది. టోటల్గా 25 నుంచి 30 వంపులు అయితే ఉంటాయి. మా నర్సీపట్నం కానీ చింతపల్లి కానీ చూసుకుంటే ఇదే పెద్ద ఘాటి. వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చాలా టైమ్స్ అయితే వెళ్ళాను, ఒక మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది ఆ చెట్ల మీద ప్రయాణం. సో ప్రతి వంపు కూడా అంటే టర్నింగ్ మీకు చూపించడం జరుగుతుంది. సో ఇదంతా కూడా జస్ట్ మెమొరబుల్ కోసం మాత్రమే తీస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 2 అది ఎలా ఉంటుంది అంటే చెట్లు, నెక్స్ట్ పక్కనున్న పెద్ద పెద్ద బండరాళ్ళు అవన్నీ తొలగించేశారు, అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను. అది ఇది రెండూ కంపేర్ చేసుకోండి, ఎంత చేంజ్ అవుతుందనేది మీకే తెలుస్తుంది. సో ఎప్పటికైనా ఊళ్ళు డెవలప్ అవ్వాలి కాబట్టి తప్పదు, ఇంకా కొన్ని కొన్ని అయితే మనం మిస్ అయిపోవాలి. ఓకే, అయితే మీకు ప్లేస్ చూపిస్తాను. ఇది ఒక టర్నింగ్ దగ్గర అయితే ఉంటుంది. మీకు కూర్చోడానికి అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ. అలాగే ఇక్కడ ఒక చెట్టు కూడా ఉంటుంది, దీనికి ఒక్క ఆకు అయితే ఉండదు, బట్ పూలైతే పోస్తుంది. మీకు ఇక్కడ నుంచి చిన్న చిన్న ఊర్లే కనిపిస్తాయి బయటికి. సో ఈ ప్లేస్కి ఎవరైనా వచ్చి ఉంటే కింద కామెంట్ పెట్టండి, మర్చిపోవద్దు. సో మాకు కొంచెం జర్నీ చేసిన తర్వాత ఆకలేసింది, అక్కడ కొన్ని తెచ్చుకునేది తిన్నాము ఆకలేసి, గారెలు, పకోడీ, నెక్స్ట్ కొంచెం వాటర్ అయితే తాగేసి మళ్ళీ అక్కడి నుంచి అయితే మేము జర్నీ చేయడానికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము.
సో ఈ ప్లేస్కి ఎవరైనా వస్తే ఖచ్చితంగా కింద కామెంట్ పెట్టండి, మర్చిపోవద్దు, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా మెమొరబుల్ వాల్ అన్నమాట, చాలా ప్రమాదకరం కూడా, ఎవరు అక్కడ ఎక్స్ట్రా అయితే చేయొద్దు, చిన్నది మిస్ అయిన కింద పడిపోతారు. సో మరలా నేనైతే తిరిగి మళ్ళీ ప్రయాణం అయితే స్టార్ట్ చేశాను. అయితే ఇక్కడ వర్క్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎందుకు ఎలా చెప్పగలను అంటే, ఇరువైపులా వాళ్ళు కొన్ని మెజర్మెంట్స్ అయితే తీసుకున్నారు, దాని ప్రకారంగానే చాలా పెద్ద చెట్లు, మీకు కెమెరాలో అది సరిగ్గా కనిపించకపోవచ్చు, మీరు చూడండి లెఫ్ట్ అండ్ రైట్ మీకు కొన్ని కొన్ని మొక్కలు అయితే కనిపిస్తాయి నరికేసినవి, అవన్నీ కూడా గవర్నమెంట్ చింతపల్లి అయితే తీసుకెళ్ళిపోతుంది. చూడండి ఇవన్నీ కూడా అక్కడ పెద్ద పెద్ద చెట్లు అన్నమాట, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తున్నారు ఇక్కడ నుంచి. ఇవన్నీ కూడా ఫర్దర్ గవర్నమెంట్ అయితే యూజ్ చేసుకుంటుంది. సో ఒక మంచి నేచర్ని అయితే మనం దూరం అయిపోతాం. ఫ్యూచర్లో ఇంకా చాలా వన్యప్రాణులు అంటే ఈ పక్షులు కావచ్చు, కోతులు కావచ్చు, యానిమల్స్ కావచ్చు, చాలా అంటే చాలా ఈ అడవి మీద అయితే బతికేవి, ఇప్పుడైతే వాటికైతే ఇబ్బంది కన్ఫామ్గా చెప్పగలను నేను. ఎందుకు అంటే ఇంకా వెహికల్ సెల్డర్ స్టార్ట్ అయ్యి అంటే ఇంకా పచ్చదనం అనేది పూర్తిగా పోతుంది, వాటితో పాటు అక్కడ ఉన్న జంతువులు కూడా అలా నశించిపోతాయి. కానీ తప్పదు, మన ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా కలవాలి అంటే ఈ ఇంటర్నేషనల్ రోడ్ నేషనల్ రోడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడైతే మనం రాజమహేంద్రవరం నుంచి డైరెక్ట్గా విజయనగరం అయితే ఇంకా ఒకే రోడ్లో అయితే జర్నీ చేయొచ్చు. ఇంతకుముందు అయితే నేను రాజమండ్రి వెళ్ళాలన్నా అంటే విజయనగరం వెళ్ళాలన్నా ఒక డిఫరెంట్ వెహికల్స్ అయితే మారాల్సి వచ్చేది, ఇప్పుడు ఇంకా అదేముండదు. మీరు ఒక మంచి వాతావరణంలో మంచి ప్రయాణం అయితే చేయొచ్చు. అందులోని ఈ చింతలమ్మ ఘాటి ఒకటి, నెక్స్ట్ రంపులు ఘాటి, ఈ రెండో కూడా ఎప్పటికీ మరవలేనివి. సో వీడియో అందరూ చూడండి, మ్యాక్సిమం నా యూట్యూబ్ ఛానల్ మాత్రమే ఉంటుంది ఈ వీడియో, ఇంకెక్కడ కూడా ఉండకపోవచ్చు, ఉండదు కూడా, ఎందుకంటే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది అక్కడ. సో ఆల్రెడీ చాలా వరకు రోడ్ అనేది వెడల్ప్ చేశారు, ఎక్స్టెండ్ చేశారు. సో నేను కింద నుంచి పై వరకు టోటల్గా అయితే వీడియో తీసాను. సో చూడండి,
దాదాపుగా ఘాటి పైకైతే వచ్చేసాము. ఇక్కడైతే కొంచెం ఇంకా చలి పెరుగుతుంది, ఎందుకంటే చాలా ఎత్తులో వచ్చేసాం కాబట్టి. మీరు కూడా ఆల్రెడీ ఇక్కడ జర్నీ చేసే ఉంటారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. అయితే ఇది మొత్తం 404 కిలోమీటర్స్, ఒక కిలోమీటర్కి 5 క్రోర్స్ అట. సో టోటల్గా ఇది 2000 క్రోర్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో ఆ విధంగా లెక్కేసిన కిలోమీటర్కి 5 కోట్లు అయితే గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే ఎక్కడ కూడా వర్క్ అనేది ఆగకుండా డే అండ్ నైట్ అయితే కష్టపడుతున్నారు అక్కడ వర్కర్స్ అందరూ కూడా. సో త్వరగా అయిపోయిన మనం కోరుకుందాం. అలాగే వీడియో చూసిన అందరూ లైక్ చేయండి మర్చిపోవద్దు. పార్ట్ 2 వీడియో 2 డేస్లో పెడతాను. అయితే హైవే కంప్లీట్ అవడానికి ఇంకొక 2 ఇయర్స్ అయితే అవుతుందని చెప్పేసి వాళ్ళు కాంట్రాక్టర్స్ అయితే చెప్పారు. బట్ అంతవరకు అవసరం లేదు, ఆల్రెడీ ప్లెయిన్గా ఉన్న ఏరియాలో రోడ్ అయితే కంప్లీట్ అయ్యింది 90%. సో ఇంకా ఈ ఘాటి వర్క్ అయితే జరుగుతుంది. ఓకే, మన ఘాటి పైకైతే వచ్చేసాము, చుట్టూ కొండల మధ్య అయితే ఇప్పుడు ఉన్నాం మనం. చూసారు కదా ఎంత బాగుందో చుట్టూ. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ నాని డీటెయిల్స్ ట్యాక్ చేయను అది నాకు.